వెల్కమ్ బ్యాక్. విప్లవ యోధుడు కమ్యూనిస్ట్ నేత లెనిన్ 150వ జయంతి సందర్భంగా భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కార్యదర్శి డ్యాగా ప్రభాకర్, జిల్లా సహాయ కార్యదర్శి బండి వెంకటేశ్వరరావు, పొప్పాల కన్నబాబు, ఉప్పలూరి హేమశంకర్, రామకృష్ణ, పోలా భాస్కర్రావు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ కార్యదర్శి వైఎస్, మహిళా సమాఖ్య నాయకులు విజయక్క, స్వాతి, తెర్లపు శ్రీను, ప్రసాద్, జి రామకృష్ణ, శివ తదితరులు పాల్గొన్నారు. మహత్తర అక్టోబర్ సోషలిస్ట్ విప్లవాన్ని రష్యాలో తీసుకొచ్చిన మహానాయకుడు, మొత్తం ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలకి వివిధ దేశాల్లో ఎర్రజెండా ఎగరడానికి ఊపుని ఉత్సాహాన్ని ఇచ్చిన గొప్ప సిద్ధాంతవేత్త, ఆచరణవాది లెనిన్ గారిది 150వ జయంతి. ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ కార్యాలయంలో విపత్కర పరిస్థితుల్లో, అంటే కరోనా దీంతో ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితి అయినా కానీ దాన్ని పద్ధతి ప్రకారంగా భౌతిక దూరాన్ని పాటిస్తూ ఈ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించుకుంటా ఉన్నాం. ఆయన దేశ ప్రజలకి ఎట్లాంటి రేషన్ ఇస్తూ ఉన్నారో అట్లాంటి రేషన్నే ఆయన కూడా తిన్నాడే తప్ప, తనేదో మహానాయకుడని తను పంచభక్ష పర్వాణాలు తినడానికి అవకాశం ఉన్నా కానీ అట్లా ముట్టుకోకుండా ఆచరణలో కూడా తను చూపించాడు. దాంతో కార్యక్రమాన్ని చేపట్టినందుకు జిల్లా సమితి నుంచి ఏరియా సిపిఐకి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. 1905లో లెనిన్ నాయకత్వంలో సోవియట్ యూనియన్లో బోల్షెవిక్ విప్లవం ద్వారా అది సాధక చేసి సోషలిస్ట్ విప్లవాన్ని విజయం చేయడంలో ప్రధాన పాత్ర వహించారు. తద్వారా మొదటి ప్రపంచ యుద్ధం, రెండో ప్రపంచ యుద్ధంలో అనేక దేశాలు సోషలిస్ట్ దేశాలుగా మారడానికి లెనిన్ నాయకత్వంలో లెనిన్ చూపించిన బాటలో పయనించినవి. అటువంటి బాటలో కార్ల్ మార్క్స్, ఎంగెల్స్ రచించిన కమ్యూనిస్ట్ ప్రణాళికను అమలు చేయడంలో లెనిన్ కృతకృత్యులయ్యారు. ఆ విధంగా భారతదేశంలో కూడా లెనిన్ బాటలో కార్ల్ మార్క్స్, ఎంగెల్స్ యొక్క కమ్యూనిస్ట్ ప్రణాళికను అమలు చేస్తూ పేద ప్రజల సమస్యల మీద పనిచేయడం కోసం కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని చెప్పేసి తెలియజేస్తూ యొక్క అవకాశం. లాక్డౌన్ నేపథ్యంలో ఇబ్బందులు పడుతున్న పాడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించి ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత కిసాన్ సభ పిలుపు మేరకు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, పాల ఉత్పత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో కొత్తూరులో బుధవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. పాల బాటిళ్లను పట్టుకుని పాడి రైతులకు ప్రభుత్వాలు రాయితీలు ఇవ్వాలంటూ నినాదాలు చేస్తూ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ మాట్లాడుతూ, కరోనా విపత్తు వలన లాక్డౌన్తో జిల్లాలోని 2 లక్షల మంది పాడి రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పశువులకు దాణా దొరకటం లేదని, వైద్యం సరిగా అందుబాటులో లేదన్నారు. ఈ కార్యక్రమంలో పి పరమేశ్వరమ్మ, పెద్దిబోయిన నాగమురళి, కట్టా నాగరాజు, పల్లపోతు వంశీ, పి రెడ్డియ్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పాడి రైతులు లాక్డౌన్ నేపథ్యంలో తీవ్ర ఇబ్బందులు పడతా ఉన్నారు. కరోనా విపత్తు వల్ల ఏదైతే లాక్డౌన్ పెట్టారో దీంతో ఇవాళ పాలు ఉత్పత్తి చేసిన రైతులు పట్టణాలకు వెళ్ళి పాలు పోయాలన్నా చాలా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. అంటే ఈరోజు లాక్డౌన్ నేపథ్యంలో ఒకవైపు కరోనా విజృంభిస్తున్నా సరే తమ ఉత్పత్తి చేసిన పాలని ప్రజలకు అందించడం కోసం ఎంతో రిస్క్ తీసుకుని ఇవాళ పట్టణాలకు వెళ్ళి రైతులు పాలు పోస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. అంటే ఒకవైపు పశుపోషణ అనేది చాలా భారంగా మారిపోయింది. ఇవాళ పాలకు గిట్టుబాటు ధర కూడా లభించడం లేదు. ఇవాళ పశుపోషణ ద్వారా ఏదైతే కుటుంబాలు పోషణ జరుగుతూ ఉందో కనీసం కష్టపడిన కష్టానికి కూడా తగిన ఫలితం కూడా రాక ఇవాళ పాడి రైతులు తీవ్రంగా నష్టపోతూ ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు రైతుల నుంచి చివరి ధాన్యం గింజ వరకు కొనుగోలు చేసేందుకు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని భీమడోలు అగ్రికల్చరల్ ఏడీ కేజీడి రాజన్ అన్నారు. భీమడోలు సొసైటీ ఆధ్వర్యంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని గురువారం ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో భీమడోలు వ్యవసాయ అధికారి ఉషా రాజకుమారి, ఆర్ సత్యశ్రీనివాస్, రాంబాబు తదితరులు పాల్గొన్నారు. గుంగుటూరు, ద్వారకా, తిమ్మల, నల్లజల 4 మండలాలు ఉన్నాయి. ఈ 4 మండలాల్లో కూడా మనం ధాన్యం కొనుగోలు కేంద్రాలు, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి మనం ధాన్యం కానీ నేరుగా సంప్రదించండి. అక్కడ మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే మాకు వెంటనే మీ గ్రామానికి సంబంధించినటువంటి విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ కానీ హార్టికల్చర్ అసిస్టెంట్ కానీ మీరు తెలియపరిచి వెంటనే అక్కడ నుంచి మీరు పరిష్కారం పొందవచ్చు. చివరి ధాన్యపు గింజ వరకు రైతు దగ్గర ఖచ్చితంగా కొనుగోలు చేస్తాం. మరి ఎక్కడ కూడా మేము ధాన్యం కొనే విషయంలో కానీ మొక్కజొన్న కొనే విషయంలో కానీ అలసత్వం వహించడం అనేటువంటి జరగదని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నా పేరు రామశేఖర్ రాంబాబు, బేమడోలు ఎఫ్ఎస్సిఎస్ ఫార్మర్ సర్వీస్ కోఆపరేటివ్ సొసైటీ మేనేజర్ అండి. ఈరోజు ఇప్పుడు దాకా ఇప్పుడు మా ఏడీ గారు 11,000 మంది ఇప్పటికి 19,000 క్వింటాల్ మేము కొన్నాం.
అలాగే అలాగే ఒక 10,000 వరకు టన్ వరకు అయిందండి. ధాన్యం కూడా మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా రైతుల్ని ఎటువంటి ఇబ్బంది కలిగించకుండా మేము జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీలో పారిశుద్ధ్య పనులను చింతలపూడి ఎమ్మెల్యే విఆర్ ఎలీజా పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా టౌన్లో ఉన్న డ్రైన్లు శుభ్రపరిచే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు. మున్సిపల్ కమిషనర్ జి శ్రావణ్ కుమార్ సమర్థవంతంగా చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జంగారెడ్డిగూడెం సీఐ నాయక్, వైకాపా నాయకులు పిపిఎన్ చంద్రరావు, జెడ్పీటీసీ పోలినాటి బాబ్జీ, మేడవరపు విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు. మాతో పాటు ఎలక్ట్రికల్ డిఈ గారు కూడా రావడం జరిగింది. ఆయన కూడా తీసుకెళ్ళాము. సిఐ గారిని, కమిషనర్ గారిని, ఎలక్ట్రికల్ డిఈ గారిని వీరందరిని కూడా తీసుకుని నేను తిరగడం జరిగింది. ఇప్పుడు మేము చేసకి మధ్యలో డివైడర్స్ పెట్టి దాంట్లో మంచిగా అందమైనటువంటి చెట్లు కానీ ఏదైనా ఆహ్లాదకరంగా ఉండేటట్టు పెడతాము. అలాగే డ్రైన్స్ కూడా ఎప్పుడూ కూడా క్లాగ్ అవ్వకుండా వాటర్ ఎప్పుడు ఫ్రీగా ఫ్లో అయ్యేటట్టుగా, వర్షాకాలం వచ్చినప్పుడు కానీ ఏదైనా సరే వాటర్ ఫ్రీగా ఫ్లో అయ్యేటట్టుగా మేము చేయడానికి ప్లాన్ చేయటం జరిగింది. అలాగే మరి ఈ క్లీనింగ్ వల్ల మనకి మంచి వాటర్ ఫ్లో ఏర్పాటు చేయటం వల్ల ఎక్కడ కూడా మునిగిపోయే పరిస్థితి రాదు. భీమడోలు మండలం లింగంపాడు, సాధువుగారి దిబ్బ తదితర ప్రాంతాల్లో బీజేపీ ఉపాధ్యక్షుడు ప్రతి మదన్ సహకారంతో గ్రామస్తులకు కూరగాయలు అందించారు. లాక్డౌన్ సందర్భంగా ఇబ్బందులు పడుతున్న పేదలకు భీమడోలు మండల బీజేపీ, జనసేన నాయకులు పంపిణీ కార్యక్రమాలు చేపడుతున్నట్లు పలువురు తెలిపారు. ఈ కార్యక్రమంలో జి లోకరాజు, ఎస్ గణపతి, లక్ష్మణ్, వి శ్రీహరి, సత్యకృష్ణ తదితరులు పాల్గొన్నారు. వేండల మండలం పెద్దలింగంపాడు గ్రామం తరపున మేము మాట్లాడుతున్నాం. మన బీజేపీ తరపు నుంచి మదన్ గారు కూరగాయలు పంపిణీ చేశారు. మా మొత్తం అంతా పేదలు కాబట్టి మొత్తం కూరగాయలన్నీ సప్లై చేశారు ఊరందరికి. మొత్తం అందరికీ 300 గడప ఉంది. మళ్ళీ వంతరి కింద ఒక 200 గడప, మొత్తం 500 మందికి కూరగాయలు సప్లై చేస్తున్నారు. వాళ్ళందరికీ కలిపి బీజేపీ మా గ్రామం తరపున వాళ్ళందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు చెప్పు. ఎవరైతే ఇబ్బందులు పెడుతున్నారో, పేద ప్రజలు కానివ్వండి, సాధువులు కానివ్వండి, ఎక్కడెక్కడికి వెళ్ళాల్సిన వాళ్ళు, ఇక్కడ భీమడోలు ఉండిపోయి ఇబ్బంది పడుతున్న వాళ్ళందరికీ కూడా ఆ రోజు నుంచి కూడా కంటిన్యూషన్గా భోజనాలు ఏర్పాటు అవుతూనేవ్వండి, టిఫిన్లు అయితేనేవ్వండి, మొత్తం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది బీజేపీ జనసేన ఆధ్వర్యంలో. కొయ్యలగూడెం, బొట్టాయిగూడెం, పోలవరం, గోపాలపురం మండలాల్లో బుధవారం ఉదయం నిర్వహించిన విజిలెన్స్ దాడుల్లో నిత్యావసర వస్తువులు అధిక ధరలకు అమ్ముతున్న పలు జనరల్ స్టోర్స్ యజమానులపై కేసులు నమోదు చేసినట్లు సిఐ ప్రశాంత్ కుమార్ తెలిపారు. ప్రభుత్వ ఆదేశాలు పాటించకుండా అధిక రేట్లకు విక్రయాలు జరిపితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో విజిలెన్స్ రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. సార్ ఇక్కడ మొట్టమొదటి దింపినందుకు 10 రూపాయలు తీసుకున్నాడు. అక్కడ ఇంటికి రావడానికి 25 రూపాయలు. మాకు ట్రావెలింగ్ ఇవన్నీ చూసుకుని మేము ఆయనకి ఇవ్వమంటారు. సార్ ఇక్కడ మొట్టమొదటి దింపినందుకు 10 రూపాయలు తీసుకున్నాడు. అక్కడ నుంచి రావడానికి 25 రూపాయలు. ఈరోజు కోయలగూడెం కస్టమర్లలో రెండు కేసులు నమోదు చేయడం జరిగింది. అధిక ధరలకు విక్రయిస్తున్న వారికి చేయడం జరిగింది. సన్ఫ్లవర్ ఏ ఆయిల్ అయినా, ఏ కంపెనీ అయినా 100 రూపాయలు కమ్మాలని చెప్పి కలెక్టర్ గారు ఆదేశం చేయడం జరిగింది. ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో కొయ్యలగూడెంలో ఎమ్మెల్యే తెల్లం బాలరాజు చేతుల మీదుగా కరోనా వ్యాధి దరిచేరకుండా రోగ నిరోధక శక్తి పెంపొందించే అరటిపళ్ళు, బొప్పాయి, జామ పుచ్చకాయ, నిమ్మకాయల కిట్లను 100 రూపాయలకి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కరోనా వ్యాధిని ఎదుర్కొనేందుకు రోగ నిరోధక శక్తి అవసరమని, అది పండ్లలో అధికంగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉద్యానవన శాఖ అధికారులు, తహసీల్దార్ నాగరాజు, ఎస్ఐ జయబాబు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ఈనాటి ముఖ్యాంశాలు మరోసారి.
ప్రజలకు అందుబాటులో నిత్యావసరాలు ఉండేలా చూడండి అధికారులను ఆదేశించిన ముఖ్యమంత్రి జగన్. రాష్ట్రంలో కరోనా సామాజిక వ్యాప్తి లేదు ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని వెల్లడి. లాక్డౌన్ ఉల్లంఘనపై 5248 కేసులు నమోదు ఏలూరు రేంజ్ డీఐజీ మోహన్ రావు. ఆయనే ఒక సైన్యం కరోనా కట్టడిలో క్రియాశీలక పాత్ర ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నానిపై ఏసీటీ ప్రత్యేక కథనం. మీ సేవలకు సలాం కరోనాపై యుద్ధంలో సైనికుల వాలంటీర్లు ఏసీటీ అందిస్తున్న స్పెషల్ రిపోర్ట్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.